రెంటచింతల శివాలయం కళ్యాణ మండపంలో 200 మంది మహిళలతో సభ జరిగింది. ఈ సభకు జిల్లా నాయకులు పి నిర్మల అధ్యక్షత వహించగా దుర్గి మండల ఎంఈఓ శ్రీరామకృష్ణ ప్రధాన ఉపన్యాసకులుగా వచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పాటిబండ్ల కోటేశ్వరరావు ఉపన్యసించారు. ముఖ్య అతిథిగా వచ్చిన రామకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో మహిళలు 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ సామాజిక హింసకు, అనునిత్యం గృహహింసకు బలిచేస్తున్నారన్నారు. పుట్టనక
అసలు ఎంత కష్టం చేస్తామో తెలియదు. రైతులు చాలా పోయి నీళ్లు పెడదానికి పోయి పాములు పడి చచ్చిపోయిన వాడు ఉన్నారు, పిడుగులు పడి చచ్చిపోయిన వాడు ఉన్నారు. కూలికి పోతా ఆటోలు డొల్లి ఆటో కూలీ కార్మికులు మహిళా కార్మికులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా ప్రమాదాలకు గురయ్యేది చాకరీ చేసేవాళ్ళే, ప్రధానంగా వ్యవసాయ కూలీలు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పొలాన్ని నమ్ముకొని వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న మనందరమే ప్రమాదభరితమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాం. దీనికి కారణాలు తెలుసుకోవాలి. ఇవన్నీ మగవాళ్ళ మీద ఉన్నాయి కానీ ఆడవాళ్ళ మీద ఇంకా అదనంగా కష్టాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి ఇంకా అదనంగా భారాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఆడవాళ్ళందరూ బానిసత్వం నుండి, విట్టిచాకి నుంచి, అణచివేత నుంచి, పేదరికం నుంచి, వాళ్ళు పడుతున్న అగత్యాల నుంచి, వాళ్ళ మీద జరుగుతున్న అణచివేత దూపు నుంచి బయటపడడం కోసం 100 సంవత్సరాల క్రితం మార్చి 8 అని చెప్పి ప్రతి నెల ప్రతి సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయంగా, అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో మనలాగే రకంగా ఆడవాళ్ళందరినీ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా ఆడవాళ్ళకున్న మహిళలకున్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మగవాళ్ళందరూ బానిసలు, భూస్వాముల కింద, పెట్టుబడిదారుల కింద, ధనవంతుల కింద, వాళ్ళకు బానిసలు ఆడవాళ్ళు,